ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్య రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి. డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో, అంటే ప్రస్తుతం జరుగుతున్న జూలై మాసంలో, అయినప్పుడు కావచ్చు, మేష, వృషభ, తుల, మకర, కుంభ ఈ ఐదు రాసుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పేటువంటి ఐదు అంశాలు తెలుసుకోకపోతే మీరు జీవితంలో మనశ్శాంతి కోల్పోతారు, సర్వం కోల్పోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను మిమ్మల్ని బెదిరించట్లేదు, మీకు జస్ట్ అడ్వైజ్, సలహా ఇస్తున్నాను, ఉచిత సలహా. ఎందుకంటే ఒక వ్యక్తి విపరీతంగా డబ్బు సంపాదించి వ్యాపారంలో అద్భుతంగా రాణించి రెండు కార్లు రెండు బంగ్లాలు కట్టి పిల్లల్ని పెద్ద చేసి బాగా చదివించి చివరికి అదే వ్యక్తి అప్పులు పాలైపోయి ఐపి పెట్టే సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే అది ఆ వ్యక్తి చాతకాంతరం అనాలా, లేకపోతే ఆ వ్యక్తికి జాతకంలో ఉన్న దోషం అని చెప్పాలా? ఖచ్చితంగా జాతకం ఉన్న దోషమే, చాతకాంతరం అయితే కాదు కదా. ఎందుకంటే చాతకానుడైతే అంత సంపాదించడు, అన్ని రకాలుగా వృద్ధి చెందడు కదా. ఇక్కడ ఒక మనిషి యొక్క జీవితంలో కొంత కొంతమంది కొన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మనకు మనం పెట్టే సంతకంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి, మనం ఉండే వాస్తులో కొన్ని నియమాలు పాటించాలి, మన జాతకంలో దశ, అంతర్దశ, సూక్ష్మ దశానాథుల యొక్క విధి విధానం కూడా వ్యక్తి జీవితాన్ని శాసిస్తుందనే విషయం తెలుసుకోవాలి. మనం పుట్టిన లగ్నం మంచిగా ఉంటే ఓకే, అదే మన పుట్టిన లగ్నాధిపతి కనుక వ్యయం పొందితే, అంటే మీరు ఒక కుంభలగ్నంలో మీరు పుట్టారు, శని భగవానుడు కాస్త మకరంలో ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది కుంభలగ్నానికి? మకరం 12వ స్థానం అవుతుంది. 12 అంటే ఆటోమేటిక్గా నష్టపోతారు, జీవితంలో సుఖానికి దూరం అవుతారు, వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. ఇది వాస్తవం. ఎంతటి వాళ్ళైనా చూడండి, ఒక ఎత్తుకి ఎదిగి కింద పడిపోయిన వాళ్ళైనా, నష్టపూరితమైన జీవితాన్ని పొందుతున్న వాళ్ళైనా, డ్యామ్ షూర్ దే ఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ లగ్న. ఆ లగ్నంలో ఉన్న గ్రహం ద్వారా వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే లగ్నాధిపతి వ్యయం పొందడం అనేది మంచిది కాదు కదా. రెండో పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తి జాతకంలో అయితే 3వ స్థానము, 6వ స్థానము, 8వ స్థానము, 11వ స్థానము, అదేవిధంగా 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి సంబంధించిన దశ జరుగుతూ ఉంటే వింశోత్తరి దశ, మీరు జీవితంలో అభివృద్ధి చెందలేరు. రీసెంట్గానే నా దగ్గరికి ఆయన పేరు వచ్చి చందకేశవులు, హీఈస్ ఫ్రమ్ తెనాలి, గుంటూరు దగ్గర తెనాలి కదా, అక్కడి నుంచి నాకు కాల్ చేశారు. చందకేశవులు రెడ్డి పూర్తి పేరు, మంచి వ్యక్తి, తను అనేక రకాల వ్యాపారాలు చేశాడు, పొలిటికల్గా ఉన్నాడు, ఏదో డబ్బు సంపాదించాను సార్. ఇంతకుముందు చెప్ప స్టార్టింగ్ చెప్పాను చూసారా, అలా 2 ట్రాక్టర్లు, 14 ఎకరాల పొలము, 2 పిల్లలు, కూతురు, కూతురుకి పెళ్లి చేశాడు, కూతురుని యుఎస్లో ఇచ్చాడు, పెద్ద కొడుక్కి మ్యారేజ్ చేశాడు. ఆ తర్వాత నుంచి అండి మొత్తం కొలాప్స్ అండి. అతను కొడుకుకి యాక్సిడెంటు, చిన్న కొడుక్కి మ్యారేజ్ అవ్వలేదు, ఇతను వ్యవసాయం చేసిన దాంట్లో ఒక చిన్న గొడవ పడి పక్క పొలం పడి వీళ్ళకి గొడవ పడి కేసులు వేసుకున్నారు, ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్ళారు, పొలిటికల్గా ప్రెజర్ పెరిగింది, ఈయన అనుకున్న పార్టీ రాలేదు, మొత్తం రివర్స్ అయిపోయింది. తను చేసే ప్రతి పనిలో వ్యతిరేకతలు, నువ్వెంత నేనెంత అని ఒకరి మీద ఒకరు డబ్బులు పెట్టేసుకుని అప్పులు చేసేసి 10 రూపాయలు వడ్డీలు తీసుకొని వచ్చి 0 అయిపోయాడు వితిన్ స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్లో. అటువంటి సిచ్యువేషన్లో రాజేశ్వరి గారని వాళ్ళ భార్య, ఆవిడ నా క్లయింట్, ఆవిడ ద్వారా ఆయన మరి నాతో మాట్లాడడం జరిగింది. ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా ఆయన డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది. చందకేశవులు పేరు. నేను పదే పదే చెప్తూ ఉంటా,
ఎల్యు అనే అక్షరాలతో పేరు చివరిన ఉంటే చిరంజీవులు, ఆంజనేయులు, రాములు, వెంకట్రాములు, శ్రీనివాసులు, ఆంజనేయులు వీళ్ళంతా లో ప్రొఫైల్ లైఫ్ అండి. ఎప్పుడు ఏదో ఒక రకంగా డౌన్ఫాల్ అయిపోతారు, ఇబ్బంది పడతారు, నష్టపోతారు. అలా ఆయన పేరును కొద్దిపాటి మార్పులు చేసి ఆయన జాతకం 3వ స్థానంలో ఉంది దశ. చాలామంది 3వ స్థానాన్ని పరాక్రమ స్థానం అంటారు, అదేవిధంగా అన్నదమ్ముల స్థానం అంటారు. కాదండి, అది వాస్తవంగా తీసుకుంటే మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోవడం జరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందో ఆ యొక్క స్థాయిని మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది 3వ స్థానం కనుక దశానదులకు కనుక ఉంటే. మీరు ఇట్టి పరిస్థితుల్లో డౌన్ఫాల్ అవ్వకూడదు అనుకుంటే ఆ దశానాథుడు ఎవరైతే ఉన్నాడో, బుధుడా, చంద్రుడా, రాహువా, శని, గురువా, గురువైతే 16,000 జపాలు చేయించండి, చంద్రుడైతే 10,000 జపాలు చేయించండి, ప్రతి సోమవారం శివారాధన చేయించండి, శివారాధనతో పాటు శివాష్టకాన్ని పఠించండి, ఇన్ కేస్ కేంద్రాధిపతి దోషం ఉంటే దోష పూజలు చేయించుకోండి, మీ పేరు సరి చేసుకోండి. ఇలాంటి తృతీయ, షష్టమ, అష్టమ, ఏకాదశి స్థానాల్లో ఉన్నటువంటి దశానాథులకి పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉంటుంది. మీ పేరులో కొన్ని అక్షరాలు సరి చేసుకోండి, రికార్డ్ ఆధార్ కార్డు మార్చగలిగి సంతకం మార్చండి చాలు, ట్రెమెండస్ చేంజ్ని మీరు చూస్తారు. అల్టిమేట్ మార్పుల్ని మీరు తప్పకుండా పొందుతారు, పొందొచ్చు కూడా. అవకాశం భగవంతుడు మీకు ఇస్తాడు. జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే వెలుగండి, మనకున్న కష్టాలకి అది ఒక మార్గం చూపిస్తుంది. అంతేగాని కష్టాలే లేకుండా చేయదండి జ్యోతిష్యం. మీరు దారిలో వెళ్తూ ఉంటారు, పెద్ద నుయ్యి ఉంటుంది, అయ్యా నుయ్యి ఉంది అని చెప్పడం వరకే జ్యోతిష్యం పని, నుయ్యే లేకుండా చేయదు. నుయ్యిన ముందుగా తెలిస్తే ఏం చేస్తావు, నుయ్యిలో పడిపోకుండా సైడ్కి వెళ్ళి నీ గమ్యాన్ని చేరుకుంటావు. దట్ ఈజ్ ఆస్ట్రాలజీ, అదే జ్యోతిష్యం. మీరు 100 సమస్యల్లో ఉండండి, ఈజీ రెక్టిఫికేషన్ ఇస్తుంది, తక్కువ రోజుల్లో మార్పులు చూపించగలిగే సత్తా శక్తి సంఖ్యా జ్యోతిష్యానికి ఉంటుంది. కనుక నేను చెప్పిన ఈ యొక్క 5 రాశులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మీరందరూ కూడా శని, గురువు, శుక్రుడు యొక్క విధి విధానంతో ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సంవత్సరం గురించి కావచ్చు, గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాడు శని ద్వారా కావచ్చు, అర్ధాష్టమ శని, అష్టమ శని, అదేవిధంగా శని ఛాయలు, శని దృష్టి, లేకపోతే కేంద్రాధిపతి దోషము, ఇలాంటి వాటి పట్ల మీరు పీడించబడుతూ ఉంటే తప్పకుండా నేను చెప్పినటువంటి యొక్క నియమాలు అంటే సంఖ్యా విధానం, పేరు సరి చేసుకోవడం, సంతకం చేసే విధానం తెలుసుకోవడం, ఏ వాస్తులో ఉండాలో తెలుసుకోవడం, జాతకంలో వింశతి దశ ప్రకారంగా నెగిటివ్లు ఉంటే పరిహార మార్గాలు ఆలోచించడం, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగితే మీకు 1 కోటి సమస్యల్లో ఉన్న అద్భుతమైన మార్గాలు చూస్తారు. ఇవేమీ లేదు, కష్టపడితే చాలు, భగవంతుడు ఉన్నాడు అనుకుంటే మాత్రం సర్వం కోల్పోతారు. కనుక శాస్త్రాన్ని నమ్మండి, సశాస్త్రీయంగా ముందుకెళ్ళండి, అద్భుతాలు చూస్తారు. నమస్తే.